టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వరాల జల్లు కురిపిస్తూ వెళ్తున్నాయి. మీరు కూడా కొంత వరాల జల్లు కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది మేనిఫెస్టోలో. సో వాళ్ళ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ కాకపోయినప్పటికి కూడా మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినటువంటి కేజీ టు పీజీ కావచ్చు, లేకపోతే సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత అంటే వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా వెరీ నీడ్ బేస్డ్, నేను అందుకే ఎక్కువ చేయను. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ మంచి పథకాలు ఉన్నాయో వాటిని ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేషన్ షాప్కి బదులు ఆ నగదుని డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్, ఇది చాలామంది ఇండియాని ఎలా బాగు చేయాలి అంటే ఇండియాకి ఏమేమి కావాలన్న దాంట్లో అలాట్ ఆఫ్ కాన్క్లేవ్ జరిగింది. దాంట్లో చాలా ప్రసిద్ధులైన నిష్ణాతులైన ఎకానమిస్టులు లేదంటే పొలిటికల్ పండిట్స్ అనలిస్టులు అందరూ కూర్చోబెట్టి ఒక 5-6 పాయింట్స్లో ఇండియాకి స్ట్రెంగ్త్ని ఎలా ఇవ్వాలి ఎకానమీకి అనుకున్నప్పుడు వాళ్ళు మేజర్గా చెప్పింది లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావాలి, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయాలి. మూడోది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్కీమ్స్ కంటే కూడా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ విల్ ఎంపవర్ దెమ్ మోర్. ఇది చాలా మా గ్లోబల్ లెవెల్లో ఎకనామిక్స్ని ఎకానమీని అర్థం చేసుకున్న వ్యక్తులు థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఏమేమి అవసరాలు ఇవన్నీ చాలా విశ్లేషించి చెప్పని లాట్ ఆఫ్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ చెప్పేవాళ్ళు నాకు. అది ఏపీ సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన కంప్లైంట్ నాకు, సరే ఏవి తినడానికి పనికిరాని బియ్యం అని చెప్తే అప్పుడు నేను తెప్పించుకొని చూశాను, ఎవరినో తెప్పించుకొని చూస్తే అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఈ బియ్యం అంతా కూర్చోబెట్టి మొలాసెస్ ఫ్యాక్టరీలకు వెళ్తున్నాయి కొంత, అంటే వీళ్ళు బియ్యం పంపిస్తే నూక తిరిగి ఇలా వాళ్ళు కొంత ఊరినేస్తే వాళ్ళు 2-4 రూపాయలు 2 రూపాయలు ఇస్తే తిరిగి అమ్మేసుకుంటారు అండి, తినరు ఇవి 2 రూపాయలు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు ఆ బియ్యాన్ని ఏదో ఆఫ్రికా పంపిస్తారు, ఆఫ్రికాలో బియ్యం పండవు కాబట్టి అది 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముకుంటారు ఆఫ్రికన్ కంట్రీస్కి ఈ రేషన్ షాప్ డీలర్స్. ఎక్కడి నుంచి వెళ్తాయి ఇవి? కాకినాడ పోర్ట్ నుంచి వెళ్తాయి. ఆయన మెలోడ్ వెంకటేశ్వరరావు అనే ఆధ్వర్యంలో జరిగేది కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఇంకొన్ని మొలాసెస్ ఫ్యాక్టరీ ఆర్ బ్రూవరీస్కి వెళ్తాయి. ఇదంతా ప్రభుత్వం ఇచ్చి ఇవ్వడానికి లబ్ధిదారులకు ఇచ్చినట్టు ఇచ్చి అవన్నీ ఏమీ లేని వ్యక్తులు చిన్నపాటి థియేటర్ నడిపే వ్యక్తులు చిన్నపాటి వ్యాపారాలు చేసే వాళ్ళు వేలకు వేల కోట్లు ఈ స్కీమ్ ద్వారా వెళ్ళిపోతాయి, వేలకు వేల కోట్లు వెళ్ళిపోతుంది. అసలు పర్పస్ ఎందుకు ఇచ్చాం రేషన్ అంటే బతకాలి మనుషులు అని, తిండికి ఇబ్బంది పడకూడదు. ఆ దాని బదులు అంటే వాళ్ళు ఏ బియ్యం తినాలి ఏ నూనె వాడాలి అది వాళ్ళ చాయిస్. అది ఒకసారి స్థానికంగా ఉండే గ్రౌండ్నట్ ఆయిల్ అనంతపురం చోట గ్రౌండ్నట్ ఆయిల్ చెప్పవద్దు, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని చోట సన్ఫ్లవర్ ఆయిల్ అది చాయిస్ వాళ్ళకి, అలా నువ్వులు వీళ్ళకంటే ఇష్టం లేని పామ్ ఆయిల్, మీరు మలేషియా నుంచి నాకు ఇష్టం లేని పామ్ ఆయిల్ నన్ను తినమంటట్లేదు, నాకు ఆరోగ్యాన్ని మంచిది ఇలా 100 కంప్లైంట్స్. అందుకని ఇవన్నీ తీసి ఇవి చేయడం వల్ల ఏమైపోతుంది, 2000 కోట్లు ఉదాహరణకి అవుతుంది అనుకోండి, 2000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారుడికి వెళ్తారు. ఇంటెండెడ్ గవర్నమెంట్స్ ఇంటెన్షన్ స్టేట్ రీచ్ ఇండివిజువల్. సో మధ్యలో ఈ ప్రిఫరేషన్ ఉన్నారు. సో దానివల్ల ఇది ఇప్పుడు 2000 కోట్లు వాళ్ళు రేషన్ షాప్ ద్వారా ఇస్తుంటే వాళ్ళకి రీచ్ అయ్యేది ఒక 200 కోట్లు 250 కోట్లు. ఇవన్నీ తీసి మధ్యలో ఎవరు తింటున్నారు? మెలోడీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు తింటారు. ఇవన్నీ పక్కన తీసేస్తే డైరెక్ట్లీ ఇంటెండెడ్ బడ్జెట్ కొత్తగా అవుతుంది, ఉన్న 2000 కోట్లని మోర్ ఎఫిషియెంట్గా వాళ్ళకి రీచ్ చేయాలో చేస్తాం. ఇది ఇట్స్ నాట్ నో దర్ ఇస్ నో ఎక్సెస్ బడ్జెట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.